ఏదైతే అచ్చెన్నాయుడు గారు జవహర్ గారు ఈ రాష్ట్రంలో అట్రాసిటీ యాక్ట్ దుర్నియోగవతం అనేది చెప్పడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది। గత ప్రభుత్వంలో అట్రాసిటీ కేసును దుర్నియోగం చేస్తూ అట్రాసిటీ యాక్ట్ ని అపాసన్ చేసింది తెలుసిన ప్రభుత్వం। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సామాజిక న్యాయానికి महात्मा ज्योतिरा फूले गारु डाक्टर बीआर अंबेडकर बाबू जगज्जीवन गारु अयिते ओक सामाजिक न्याय कलगन्नारु 60 संवत्सराल भारत स्वतंत्र देशंलो ई रोजु भारत देशंलोने अमलु जरुगुतुंदंटे अदि आंध्र प्रदेश लोने मरि मुख्यंगा जगन मोहन रेड्डी गारु अधिकारंलोकि वच्चाक मात्रमे ई रोजु स्थानिक समस्यलु मोदलुकुंटे स्टेट स्थायि वरकु एस्सी एस्टी बीसीलकु पेद्दपीट वेयटं अदे क्रमंलो జనాభాలో సగ భాగంటువంటి మహిళలకు పెద్దపెట్టేస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు। సామాజిక న్యాయానికి అర్థాన్ని ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారు। అంతేగాని సామాజిక వర్గాల్ని ఓటు బ్యాంక్ చూసి దళితులంటే కేవలం ఓట్లేసి యంత్రాలలాగా భావించింది చంద్రబాబు నాయుడు। అది గ్రహించాల్సిన అవసరం ఉంది। అదే క్రమంలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి అన్ని వర్గాల ప్రజలు కులాల మతాలకు సంబంధం లేకుండా ఏకపక్షంగా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి సందర్భంలో 2019 ఎలక్షన్ తర్వాత సాంఘిక సమస్యల కృష్ణ అన్ని విషయాల్లో ప్రజలు సంపూర్ణ మద్దతిస్తున్న క్రమంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే గ్యాంగ్ ఈ రోజు జూమ్ మీటింగుల ద్వారా రకరకాల పేర్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సామాగ్రితోటి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణాన్ని కన్ఫ్యూజ్ వాతావరణాన్ని మైండ్ గేమ్ రాజకీయాలకి తెలియని పార్టీ శ్రేణులు మొత్తం కూడా ప్రయత్నించే క్రమంలోనే మరి అట్రాసిటీ యాక్ట్ ఈ రోజు అమలు జరగట్లేదు లేదా తప్పుదారి పడుతున్న దానికి ఎట్లా చెబుతారు వాళ్ళు నేను చెబుతున్నాను చేరాల్లో ఒక కిరణ్ అనేటువంటి మిత్రుడు పోలీసులు చేస్తే ఒక పోలీసు అధికారిని కూడా అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్ పంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం। అదే క్రమంలో మరి రాజమండ్రిలో సుధాకర్ అనేటువంటి ఒక యువకుడిని శిరోమణం చేసిన దాంట్లో ఎవరైతే ఉన్నారో భాగస్వాములందరి మీద అట్రాసిటీ కేసు పెట్టి 24 గంటలు అరెస్ట్ చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఇన్ టైంలో అమలవుతుందంటే అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే అది గ్రహించకుండా ఏదో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు గారు జవహర్ గారు చంద్రబాబు నాయుడు యొక్క వాళ్ళ పాసికలు వదిలినటువంటి పాసికలాగా ఈరోజు వ్యవహరిస్తున్నది చాలా బాధాకర విషయం। ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు। ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏతే సహజంగా రాజకీయ పార్టీలు ఎలక్షన్కు ముందు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు మానిఫెస్టోల్ని ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ తీసి ఎక్కడో సరుకులో పెట్టే పరిస్థితుల నుంచి ఏతే మానిఫెస్టో అనేటువంటిది అది ఒక బైబుల్గా ఖురాన్గా భగవద్గీతగా భావించి ఈరోజు ఏదైతే మాట ఇచ్చి ఇచ్చిన హామీల్ని ఒక క్యాలెండర్ రూపంలో పెట్టేసి పక్కా అమలు జరుగుతున్నటువంటి చరిత్ర భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోనే। ఈరోజు రాజకీయాలకి కొత్త అర్థం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు। రాజకీయాలంటే ఏదో రాజకీయాలు చేసి అధికారం మొత్తాన్ని ఒక భోగ విలాసాలాగా పొంచేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాజకీయాలకి కొత్త అర్థం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు। రాజకీయం అంటే ఒక సేవ, రాజకీయం అంటే ఒక బాధ్యత అనేటువంటి దాన్ని బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాడు కనుక ఈరోజు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నది మర్చిపోదని రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడికి కనుసూపు మీద అధికారం వచ్చే పరిస్థితి లేదు। వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో వేల కోట్ల మొత్తం దిగమింగి వాళ్ళకి ఉన్నటు డబ్బులతోటి పవర్ లేకపోయినప్పుడు పిచ్చిపట్టిపోయి పిచ్చిపట్టి పిచ్చి పిచ్చి మాటలు మారుతున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని చెప్పేసి జవహర్ కానీ లేదా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని రేపు ప్రజలే రాబోయే రోజుల్లో తగిన శిక్ష ఇప్పుడు ఆల్రెడీ వేసేసారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటే ఎలాంటి సందేహం లేదు। వాళ్ళు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే మాత్రం ప్రజలు సహించాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను।